शासन मंडली एन्निकल बरिलो तानु पोटी चेयडं लेदनि साउथ इंडिया पॉलिटिकल जेएससी चेयरमैन प्रोफेसर गाली विनोद कुमार स्पष्टं चेशारु। शासन मंडली एन्निकल बरि नुंडि तानु पोटी चेयडं लेदनि साउथ इंडिया पॉलिटिकल जेएससी चेयरमैन उस्मानिया यूनिवर्सिटी ला विभागं हेड प्रोफेसर गाली विनोद कुमार स्पष्टं चेशारु। हैदराबाद लोनि ओयू लोनि तन निवासं लो आयन मात्लाडुतू एससी एसटी बीसी मैनारटील नुंचि अटु वरंगल्लो इटु हैदराबाद शासन मंडली नुंडि पोटी चेस्तुन्न वारि कोसं प्रचारं चेयडं कोसमे तानु पोटी चेयडं लेदन्नारु। पार्टीलन्नी शासन मंडली टिकेट्लु अग्रवर्णालकु इच्चायनि कांग्रेस पार्टी पल्ला राजेश्वर रेड्डिनि गेलिपिंचडानिकि बेल्लय्य नायक्कु काकुंडा रामुलु नायक्कु टिकेट् इच्चिंदनि आरोपिंचारु। అగ్రవర్ణాల అభ్యర్థులను కాకుండా బహుజన అభ్యర్థులను రెండు చోట్ల శాసన మండలి ఎన్నికల్లో ఎన్నుకోవాలని విద్యావంతులు పట్టభద్రులను గాలి వినోద్ కుమార్ కోరారు। మేరు మనడదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటి చేస్తున్నాను అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, ఇప్పుడు సడన్‌గా మీరు ప్రచారం నుంచి ఎన్నికల్లో పోటి చేస్తారేను వేరే వాళ్ళకి మద్దతు ఇస్తా అంటున్నారు కదా, మరి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుంది కదా సార్? మీరు అధికార పార్టీ తోటి కానీ ఇతర పార్టీల తోటి కుమ్మక్కైనట్టుగా కరెక్ట్ మీరు అనేది 100% కరెక్ట్। నేనేమంటున్నానంటే నేను ఏ పార్టీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం కానీ నాకు లేదు। ప్రధానంగా అధికార పార్టీలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో కానీ రాష్ట్రంలో అధికార పార్టీతో కానీ ఏ పార్టీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఇంత అంతకన్నా లేదు। గతంలో వాళ్ళు అనేక సార్లు నాకు అవకాశం ఇచ్చినా నేను రిపీట్ చేసిన వ్యక్తిని। గతంలో बीजेपी वरंगल बै एलक्षन अवकाश गत रेल तुम्हें अवकाश कल ने पार्टी चयन कॉलेज इपड़की पार्टी चयन का अवसर लेकिन भविष्य में नीने को राजकीय पार्टी पोटे पोटी तुम्हारे प्रधानमंत्री नैन वाल प्रिपरेशन लेकिन बुद्ध मल्ला प्रचार अट्ला इलांट कार्यक्रम मुझे चुस्कटी రెండోది ఆర్థికంగా డబ్బులు సమకూర్చకపోవడం। డబ్బులు చాలా డబ్బులు అవసరం ఉంటాయి ఎన్ని కలగతంలోనే వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు డబ్బులు ఇంకా అవసరం ఏందో నాకు తెలుసు। ఇప్పుడు ఆ డబ్బులు సమకూర్చుకునే పరిస్థితి అంత తొందరగా రాలేదు, నాకు రావాల్సిన కూడా డబ్బులు రాలేదు కాబట్టి నేను ఇవాళ ఆ ఎన్నిక చేయాల్సిన అవసరం ఏర్పడింది। మూడవది చాలామంది మిత్రులు ఏం చేశారంటే సార్ మీరు పోటీ చేయడం కంటే కూడా పోటీ చేస్తున్న అభ్యర్థులకి ముఖ్యంగా భార్గవ్ లాంటి బార్ కౌన్సిల్ మెంబర్ భార్గవ్ లాంటి వాళ్ళు నన్ను పర్సనల్గా రిపీట్ చేయడం జరిగింది। ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నాడు హైదరాబాద్ ఎమ్మెల్సీగా, ఆయన ఒక మంగళి కమ్యూనిటీ నుండి పోటీ చేస్తున్నారు। అప్పుడు అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీసీ సమాజంలో కింది కులాలకు సంబంధించిన మోస్ట్ బ్యాక్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు అట్లాగే అనువర్ ప్రొఫెసర్ అనువర్ ఖాన్ లాంటి వాళ్ళు తర్వాత కొంతమంది ఎవరైతే బీసీలు ఎస్సీ ఎస్టీ పోటీ చేస్తున్నారో సార్ మీరు పోటీ చేయడం కంటే పోటీ చేస్తున్న మాలాంటి వాళ్ళకి ఎట్లయితే నేను ఉద్యోగంలో కూడా ఉన్నాను కాబట్టి పోటీ చేస్తున్న మాలాంటి వాళ్ళకి వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఇవ్వాలి అడగండి। అట్లాగే డాక్టర్ చెరుకు సుధాకర్ ఇక్కడ నుండి చెరుకు సుధాకర్ గారు కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేశారు చేసేసి తమ్ముడు వచ్చి నువ్వు ఇక్కడ నాకు ప్రచారం చేయండి। ఇప్పుడు నేను ఒకవేళ పోటీ చేస్తే చెరుకు సుధాకర్ గారికి వెళ్ళేసి ప్రచారం చేసే పరిస్థితి ఉండదు కదా, అట్లా చెరుకు సుధాకర్ గారు అడగడం జరిగింది। అంతేకాకుండా ఇంకా అక్కడ పోటీ చేస్తున్న ఎస్సీలకు సంబంధించిన ఒక లేబర్ కమిషనర్ ఒక లేడీ పోటీ చేస్తున్నది, ఆమె కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసేసి సార్ వచ్చి నాకు వరంగల్లో ఈ బహుజన ఓట్లు వాళ్ళకు సంబంధించిన ఓట్లను అడగాలి సార్, మీరు రావాలి నాకు సపోర్ట్ చేయాలి సార్ అని చెప్పేసి ఆమె నాకు పోటీ చేయమని చెప్పడం జరిగింది। సో వీటన్నిటిని దృష్ట్యా వీళ్ళందరి యొక్క ఆహ్వానం మేరకు నిజంగానే మరి నేను పోటీ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం బాగా ప్రిపరేషన్ లేదు కాబట్టి గెలిచే పరిస్థితి కూడా లేదు। సో కాబట్టి ఇవాళ కనీసం గెలుస్తానన్న చెరుకు సుధాకర్ కన్నా మనం వెళ్ళేసి పోటీ చేయడం వల్ల ఆయన గెలిచే అవకాశం ఉంటుంది। ఇక్కడ కూడా ఎవరైతే మన భార్గవ్ ఇక్కడ బీసీ కమ్యూనిటీ భార్గవ్ కూడా నేను గెలుస్తాను సార్ తప్పకుండా, నాకు లాయర్ల ఓట్లు ఉన్నాయి అడ్వకేట్ల ఓట్లు ఉన్నాయి నేను గెలుస్తాను సార్, మీరు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి తప్పకుండా గెలుస్తారని చెప్పేసి ఆయన ఒక ధీమా వ్యక్తం చేశాడు। సో కాబట్టి ధీమా వ్యక్తం చేసినప్పుడు గెలుస్తాన ధీమా ఉన్నప్పుడు ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచి చూపించాడు ఆయన। సో కాబట్టి ఆయన ఇప్పుడు చేసే ప్రచారానికి నేను తప్పకుండా వెళ్తాను, ఆయన ప్రచారంలో పాల్గొన్నాను। నాట్ ఓన్లీ భార్గవ్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, ఫస్ట్ ప్రియారిటీ మీ ఓట్లు మీ కులం ఓట్లు మీరు వేసుకోండి, మీ అభిమానుల ఓట్లు మీరు వేసుకోండి, సెకండ్ ప్రియారిటీగా మీ ఓట్లను ఇతరులకు వేయండి, థర్డ్ ప్రియారిటీగా ఇంకో కులానికి వేయండి, అంతేగాని అగ్రవర్ణాలకు మాత్రం ఒక్క ఓటు వేయదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। అగ్రవర్ణాలకు ఒక్క ఓటు వేయకుండా కనుక నిజంగానే మా ఊళ్ళు కనుక చైతన్యం జరిగితే మా తప్పకుండా మా ఊళ్ళే గెలుస్తాం। 93% ఓట్లు మా ఉన్నప్పుడు మేము గెలవకుండా ఇతరులు ఎటు గెలుస్తాం? మా తప్పంది ఏంటంటే మేము కలిసి ఉండకపోవడం, మా తప్పంది ఏంటంటే మేము కలిసి ఉండకపోవడం, కలిసి ఐక్యంగా ఒక ప్లాట్ఫామ్ దగ్గర రాకపోవడం,
ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకునే సందర్భంగా బై ఎలక్షన్లో అక్కడైనా ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనుకుంటున్నా వీళ్ళను, ఇక్కడైనా కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనుకుంటున్నాను. వాళ్ళు ఇది ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ఓట్లు మండలి ఎన్నికలు అంటే ప్రిఫరెన్షియల్, డైరెక్ట్ ఒకరికే ఓటు వేయరు. ప్రిఫరెన్షియల్ ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ మొదటి ప్రాధాన్యత ఒకరికి, సెకండ్ ప్రాధాన్యత ఒకరికి, థర్డ్ ప్రాధాన్యత ఒకరికి ఇట్లా ఉంటాయి కాబట్టి ఆయా కులాలు ఎస్సీలకు ఫస్ట్ ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ అనుకోండి, నా ఎస్సీ ఓట్లన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, నాకు మిగతా బీసీలు నాకు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు, మైనార్టీలు థర్డ్ ప్రయారిటీ ఇస్తారు. అట్లా వేయడం వల్ల ఏమవుతుంది, నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ ఓట్లు కూడా పడతాయి. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కానీ సెకండ్ ప్రయారిటీ కానీ నాకు ఎక్కువ ఓట్లు ఇస్తే నేను కలిసే అవకాశం ఉంటుంది, ఇంకో వ్యక్తి బీసీకి ఎక్కువ ఓట్లు ఇస్తే ఆయన కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి మొత్తంగా ఈ బహుజన సమాజం చుట్టే రాజకీయాలు తిప్పాలనుకుంటున్నా, వాళ్ళ చుట్టే తిప్పేసి, ఎందుకంటే బాధితులు కూడా వాళ్ళే, పీడితులు కూడా వాళ్ళే, అణచివేత గురవుతున్నది వాళ్ళే, అన్యాయానికి గురవుతున్నది వాళ్ళే, కాబట్టి వాళ్ళు గెలిచడానికి నా వంతు ప్రయత్నం చేస్తే అందుకే నేను తప్పు. ఎంతమంది పోటీలో ఉన్నారు తప్ప అగ్రవర్ రాలు ఎవరైతే ఉన్నారో, రెడ్డి, వెలమ, కమ్మ, వైశ్య, ఈ కమ్యూనిటీస్ తప్ప. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీ నుండి మన ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఒకరు టీఆర్ఎస్ నుండి ఒకరు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు, అలాగే వైశ్య కమ్యూనిటీ నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్నాడు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి సమ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. సో కాబట్టి అంటే ఈ వర్గాలకు తప్ప, ఈ వర్గాలకు తప్ప మిగతా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించాల్సిందిగా. దాంట్లో ప్రియారిటీ వైజ్గానే ఉంటాయి కదా, ఏదైనా ప్రాధాన్యత వైజ్గానే ఉంటాయి కాబట్టి మా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అనుకోండి గెలుస్తారు. వాళ్ళ జనాభా ఎంత, రెడ్ల జనాభా ఎంత, 4%, వైశ్యుల జనాభా ఎంత, 0.5% కూడా లేదు, బ్రాహ్మణ జనాభా 0.5% లేరు, మరి వాళ్ళు ఎట్లా కలిస్తారు, ఎట్లా కలుస్తారు? మరి మేము ఓట్లు ఎత్తనే కదా గెలవాల్సింది వాళ్ళు, అక్కడ మా వర్గాలు ఓట్లు ఎత్తనే కదా గెలవాల్సింది. కాబట్టి మా వర్గాలకు మేమే అప్పీల్ చేస్తున్నా, నేను మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాజ్యం మన నిర్మాణం చేసుకున్నాం. ఇది ఈ ఎన్నికలతో ప్రారంభం, భవిష్యత్ ఎన్నికల్లో కూడా, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. నేను 100% ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో రాజకీయాలకి ఏప్రిల్లో ప్రకటన చేస్తా, ఆగస్టు కంప్లీట్గా, ఎందుకంటే సెప్టెంబర్ 4th నాది 28 సంవత్సరాలు అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగంలోకి నేను వచ్చి. సో ప్రభుత్వ ఉద్యోగం నుండి నేను 28 సంవత్సరాలు అయితే నాకు ఫుల్ పెన్షన్ కూడా వస్తుంది, నేను విఆర్ఎస్ తీసుకుంటున్నా, తీసుకొని పూర్తి స్థాయిలో రాజకీయాలకు రాబోతున్నాను. కాబట్టి అప్పుడు నేను సొంత పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, బ్రదర్ ఇప్పుడే కొంచెం లేట్ వచ్చారు రషీద్ గారు, ఇంకా ఎవరైతే దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవిడ సమాజాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజాన్ని ఐక్యం చేయడానికి నేను ఇవాళ 3వ తారీఖు తిరుపతిలో సభ పెడుతున్నా, తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సభ కూడా 3వ తారీఖు ఉన్నది. సో ఇట్లా మొత్తం దేశం అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తిరిగి భవిష్యత్తులో భవిష్యత్ రాజకీయాలు అంతా కూడా ఇవాళ ఉత్తరాది పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, సమాజవాదీ పార్టీ కానీ, ఇంకేవైనా ఉత్తరాది పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో దక్షిణాదిలో ఉన్న బహుజన సమాజాన్ని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి భవిష్యత్ రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అండ్ నా టార్గెట్ పార్లమెంటు అసెంబ్లీ కాదు, గుర్తుపెట్టుకోండి, నేను మొదటి నుండి పార్లమెంటే పోటీ చేశాను, అసెంబ్లీ కాదు నా టార్గెట్ పార్లమెంటే. ఏదో ఈ సందర్భంగా పోటీ చేద్దామని చాలామంది వ్యక్తులు అంటే చేద్దామని అనుకున్నాను, కానీ బట్ నా టార్గెట్ పార్లమెంట్ మాత్రమే. సో కాబట్టి రానున్న రోజుల్లో 100% పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా, భవిష్యత్ రాజకీయాలకు ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.